తమిళ స్టార్ హీరో ధనుష్ కి తమిళలో ఉన్నంత క్రేజ్ తెలుగులో కూడా ఉంది సార్ తిరుగు లాంటి సినిమాలతో టాలీవుడ్ లోను మంచి గుర్తింపు సంపాదించాడు అలాంటిది ఇతని హీరోగా నటించి దర్శకత్వం చేయని వస్తుందంటే భారీ అంచనాలు ఉంటాయి కదా అందున ధనుష్ కి ఇది యాభై సినిమా ఇంతకీ సినిమా ఎలా ఉంది ధనుష్ ఈ సినిమాతో హిట్ కొట్టాడా లేదా అనేది

ఈ పాయింట్ చాలు ఈ సినిమా మీద మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడానికి కానీ యాక్టర్ గా నయం చేసిన ధనుష్ రైటర్ కమ్ డైరెక్టర్ గా చెప్పాలి కథగా చూసుకుంటే రాయన సినిమా పాత స్టోరీ ఇప్పటికే తెలుగు తమిళ భాషలో ఈ తర స్టోరీలతో చాలా సినిమాలు వచ్చాయి అంతేందుకు ఇలాంటి ఫ్లేవర్ ఉన్న స్టోరీలో గతంలో ధనుష్ హీరోగా నటించాడు ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ధనుష్ బాల్యంతో కథ మొదలవుతుంది ఊరెళ్లి వస్తానని చెప్పిన తల్లిదండ్రులు రాకపోవడం కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఊరుంచి తప్పించుకుని రావడం ఇలా ఎక్కడో చూసామే అనిపించే సీన్లతో టైటిల్స్ పడతాయి ప్రస్తుతంలోకి వచ్చిన తర్వాత స్టోరీ కదులుతుందంటే అస్సలు కదలదు ధనుష్ అతడి షాపు తమ్ముళ్ళు వాళ్ళ చుట్టూండే వాతావరణం ఇలా బోరింగ్ గా సాగిపోతుంటుంది కాస్త హై ఫైట్ సీన్ తో ఇంటర్వ్యూలు పడుతుంది సెకండ్ హాఫ్ లో అయినా ఏమైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందంటే అది కూడా లేదు కన్విస్ గానీ లాజిక్ విధంగా స్టోరీ ఉంటుంది మధ్య మధ్యలో వచ్చే ఫైట్ సన్నివేశాలు తప్పితే రాయన సినిమా పూర్తిగా నిరాశపరుస్తుంది పాత్రల మధ్య డ్రామా సరిగా వర్కౌట్ కాలేదు రాండ్ రస్టిక్ ధనుష్ అసలు ఏం తీశాడో అర్థం కాని విధంగా ఈ సినిమా ఉంటుంది సెకండ్ హాఫ్ లో అన్నదమ్ముల మధ్య చిన్నపాటి పెట్టి ఏదో కానీ అప్పటికే పరిస్థితి పూర్తిగా నటినటుడు విషయానికి వస్తే నటుడిగా ధనుష్ తన పాత్రకు న్యాయం చేశాడు ఇతడి చెలిగా నటించిన దుసరా విజయన్ తమ్ముడిగా చేసిన సందీప్ కిషన్ ఉన్నంతలో మంచి రోల్స్ పడ్డాయి సెకండ్ హాఫ్ లో హాస్పిటల్ లో జరిగే ఫైట్ సీన్ లో దుసరా యాక్టింగ్ కి విజిల్ వేయాలనిపిస్తుంది అలాగే విలన్ గా చేసిన ఇజ్జ యాక్టింగ్ బాగుంది కానీ కథలో దమ్ము లేకపోవడంతో ఆ పాత్ర పూర్తిగా తెలిపింది వీళ్లతో పాటు ప్రకాశ్ రాజ్ అపర్ణ బాలమురళి కాళిదాస్ జయరామ్ సెలవ రాఘవన్ ఇలా మంచి మంచి యాక్టర్స్ ని పెట్టుకున్నారు కానీ వీళ్లకు సరైన సీన్స్ పడలేదు అసలు ఇంతమంది స్టార్స్ ని ఈ సినిమాలో ఎందుకు పెట్టుకున్నారా అనే డౌట్ కూడా వస్తుంది ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే పాటలు అస్సలు బాగలేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల మాత్రమే బాగుంది సినిమా ఫోటోగ్రఫీ పర్లేదు ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి యాక్టర్ గా ధనుష్ ని వంక పెట్టడానికి లేదు కానీ దర్శకుడిగా మాత్రం ప్లాప్ అయ్యని చెప్పాలి దానికి తోడు రాయన్ చూస్తున్న సేపు తమిళ ఫేవరే కనిపిస్తూ ఉంటుంది ఇది ఈ రాయన్ సినిమా సంగతి ఫైనల్ గా ఈ సినిమా ఎలా ఉందంటే అస్సలు బాగలేదు